దాని సరిచేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొంతమంది గడుపుతారు వింటున్నారా సరిచేసుకుంటే వెంటనే సంతోషకరంగా గడపచ్చు దాన్ని సక్కదిద్దుకుంటే కుటుంబము సంతోషమే గడపచ్చు సరిచేసుకోలేదా జరిగినటువంటి తప్పు జరిగినటువంటి మనస్తత్వం ఏ విషయములైతే ఇంట్లో ఎంతటి తగాదు వచ్చిందో ఏ విషయములైతే గొడవ పడుతున్నారో ఏ విషయములైతే అపోహలు పడడం ఎక్కడైతే మనకి అసమాధానం కలుగుతుందో అది ఎక్కడ జరుగుతుందో దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి గొడవకి కారణమైనటువంటి సమస్యకి కారణమైనటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దానిని గ్రహించి సరి చేసుకుంటే ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించు అంటే ఏం చేయాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కొంచెం ఇద్దరిలో ఎవరో ఒకరు కొంచెం తగ్గాలి ఇద్దరు మిగేసుకున్నారనుకోండి ఏమైంది ఆ సమస్య కాస్త ఇంకా పడ్డది అన్నమాట ఎవరో ఒకరు కొంచెం తగ్గి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం నడుపుతూ ఉంటాం ఏది సరి లేకపోయినప్పటికీ దాన్ని సరి చేసుకోవడానికి అవకాశాలు దేవుడు మన ముందు అనేకమైనటువంటి వాటిని ఉంచుతాడు ఎంత సరి చేసినా ఇది సరిగా అనడానికి ఏది కూడా ఈ లోకంలో లేదు ఆర్థిక పరిస్థితి అయినా సరైంది నేను అప్రూవల్ కోరుకొని పోయినా నీ పరిస్థితులు సరి చేయబడతాయి నీ ఆరోగ్యం పుష్టిపోయినా నీ ఆరోగ్యం సరి చేయబడింది మరియు అసమాధాన స్థితి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరి చేసుకుంటే ఏదైనా కానీ సరిపడింది ఒకవేళ ఏదైనా సమయంలో ఆ సరి చేసుకునేటువంటి విషయంలో మనకి కనుక సాధ్యపడకపోతే ఆరోగ్యాన్ని సరి చేసుకునే విషయంలో మనకు అవ్వకపోతే ఆర్థిక పరిస్థితిని సరి చేసుకునేటువంటి విషయంలో మన వల్ల కాకపోతే సంతోషము సమాధానం పొందేటువంటి విషయంలో మనం సరి చేసుకునేటువంటి పరిస్థితి కనుక మన వల్ల కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలంట దేవుని ఆశ్రయించాలని ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అని చెప్పేసి పరిశుద్ధ మార్గం ఆత్మ చేసుకుంటున్న దేవుని పరిశుద్ధ సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనందరిలో కూడా ఏదో సరి చేసుకోవాల్సినటువంటి మన జీవితాల్లో ఉన్నదే అనేటువంటి విషయాన్ని మనకి పరిశుద్ధ మార్గం చాలా సూటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే ఒక విశ్వాసిగా దేవుని అంగీకరించినటువంటి ఆత్మగా దేవుని యొక్క రక్షణానుభవంలో ఫలిస్తూ ఉన్నటువంటి ఆత్మగా నీవు అన్ని విషయంలో కూడా సక్రమంగానే ఉన్నావా లేదంటే నీవు సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రహించి సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది ఆరోగ్యమా ఆర్థిక పరిస్థితి ఆధ్యాత్మిక జీవితం విశ్వాసపరమైనటువంటి జీవితంలో ఏమైనా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం మాత్రమే కాదు ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు విశ్వాస సంబంధమైన జీవితంలో కూడా మనం చేయకూడనటువంటి ఏమైనా చేస్తున్నాం దేవుని ఆయాసపరిచేటువంటి ఉన్నాము దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి ఉన్నాము దేవుని నామానికి మహిమకర్మ కానటువంటి ఏమైనా మన జీవితంలో లేవు అనేటువంటిది ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నీవు సరిగా ఉన్నావా లేదా అని చెప్పేసి జన పరిస్థితులు వాటిని జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఈ రోజు నా అంశం ఏమిటంటే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు నీవు సరిగ్గా ఉన్నావా అని చెప్పేసి మాట్లాడు ఏమిటి ఈరోజు అంశం
నీవు సరిగ్గా ఉన్నావు ఏ విషయంలో ఆరోగ్య విషయంలో సరిగ్గా ఉన్నాయా